ले पेटर है पा पा फान ला पा हमे हां जो और मैकेगन बनाबो। హాయ్ అన్న, వెల్కమ్ టు హీరన్న పొలంలో కష్టాలు. టైం ఎంత అంటే విన్నారు కదా, కోడి కూత కూడా. ఇది యాగజాము 4 గంటలకే వచ్చాను. ఏంటి కింత యాగజాము 4 గంటలకే అంటే మా పాత జ్ఞాపకాలు దూరం అయిపోతావు. ఈరోజు ఎద్దులు మేము అమ్ముతాము. ఇవి ఎన్ని ఏండ్లంటే మా తాను నుండి బట్టి 9 ఏళ్ళు, సారీ 10 ఏండ్లయ్యేదే అవతలంకది కొమ్ములు ఉండేది, 10 ఏండ్లయ్యేదే యువతలంకెద్దు కొమ్ములు సన్నగుండేది, 8 ఏండ్లయ్యేదే. ఎందుకంటే దానికి దీనికి 2 ఏండ్లు తేడా. ఎందుకంటే అది మా ఇంటి దూడ అనమాట. ఇంటిలా ఉండిన ఆవు పుట్టింది అది. అది ఫోన్లో వేసి గెలిమి నేర్పినాక 2 ఏండ్లకి ఎద్దులకి నేర్పి 2 ఏండ్లకి తర్వాత ఇద్దరానికి ఇద్దరానికి సన్నది దేశమే. ఇంకా ఇది ఇంకా బాగా ఇంకా మాకు సరిపేటి 2 ఏండ్లకి జత గెలిమి గెలిమి బంగారు లేకపోతుండే. దానికోసం ఇంకా ఇది కూడా 8 ఏండ్ల మా తను ఉండబట్టి ఇది ఇతరంకృతి కూడా. ఇంక పొద్దున్నే లేచి ఇంకా పొట్టు పెట్టానే. మా పొట్టు అయితే ఎప్పుడు పెట్టాంలే, ఇదే ఫస్ట్ టైం. అంటే ఫస్ట్ టైం అంటే ఇది ఫస్ట్ టైం కదలే. ఇంకా 2 ఏండ్ల అసలు పొట్టే లేదు, ఉత్త ఊరగడ్డి ఇంక పొట్టు మేత నేళ్ళే అంతే. ఇంకా ఇప్పుడు పెట్టినట్ల ఏంటంటే అదే అమ్మనికి పోయేటప్పుడు సంతలా కొద్దిగా మై నిండి కనపడాలా, దానికోసమే. ఇంకా 8 ఏండ్ల సింగం రోజులే మై ఎద్దులు దూక ఇప్పుడు దూతు చూడు. ఇంక ఏంటంటే ఇదే లాస్ట్ అనకేసి. ఇంకా ఏమో వీటికి ఇంత జ్ఞాపకాలు మన మన ఉండవులే. వీడియోలో చాలా వీడియోలో వీటితో నేను ఎక్కువ తీసాను, అవే గుర్తుకు ఉంటావు. కానీ ఎప్పటికైనా కూడా ఈ నాయనలు ఇప్పుడు ఉన్నప్పుడు ఇంత ఎత్తుంటారు. వీటిలో అమ్మినప్పుడు ఇసాక్ జిట్టమైనాక ఏదో ఒక సందర్భంలోన ఇవి గొప్పగా మాకు అనిపించినప్పుడు పని చేసింటావు గెలిమిలో ఏదో ఒక పనిలో. ఆ గెలిమిలోన అదే ఇట్లా చేసిండని చెప్పినప్పుడు ఆ ఎద్దులని కాసి వనాలకు సరిగ్గా గుర్తుండలేవు కదా. ఈ ఎద్దులని ఈ వీడియోలు చూపిస్తే బాగా ఉంటుందన్న ఫీలింగ్. దానికోసమే వీటిని మొదటి చివరికి ఎక్కే వరకు తీసాను వీడియో. ఇప్పుడేమి ఇట్లుండవు ఇసాక టెంపు కట్టు పోయినాక ఎట్టట్లో తమ్మ. అసలు ఒక్కసారి కూడా నా పెద్ద కొమ్మలది అసలు ఎక్కిందే లేదు టెంపు. ఇతలంకడిది ఇది కూడా సన్నప్పుడు ఎక్కిందే. ఇప్పుడు మరి ఎట్లా చేస్తావు, మరి మొత్తానికి అయితే టెంపులకు టెంపు కట్టుకు వచ్చామే, మరి ఎక్కేది ఎంత తొండలు పెడతానో మరి చూద్దాం. మరి ఎక్కినాకే ట్రై చేస్తాను మనసు మెక్కలా అనుకున్నాను కాళ్ళు అట్లా నచ్చుకోకున్నట్లా. ఇంత ఉరగడ్డి కూడా మేము తెచ్చలేంలే గీడే మా పెదేళ్ళది తెచ్చి కలిసి వేసాము. ఎందుకంటే కింద ఏరినప్పుడు ఉచ్చులు పోసినప్పుడు అంత కాళ్ళు జారుకోకున్నట్లా. దగ్గరికి వచ్చినంత వచ్చి మావిడు ఇంక అదరుకొని కింద దిగి వచ్చాడు. మా ఆయన కొడుకు పట్టించాను, వాడు అసలు చెరిగే తీసిలేడు. అసలు చెరిగాడు ఎక్కడ ఎత్తుకోదు బుద్ధరే, వీడియో చూశాను కదా అసలు చెరిగే తీసిలేడు. అట్లా చెరిగి దిక్కుని కడాలి అంత ఇంత ఇంత కట్ చేశానే. మొత్తానికి ఎంత ఎగ్గినా కూడా అసలు ఎక్కేకు ఎప్పుడన్నా ఎక్కినెద్దులైతే కదా, ఎంత తొండలాడు పెట్టినా కూడా అసలు ఎంత అదిరినా కూడా అసలు ఎక్కేకు అసలు అజ్జు కూడా పెట్టు కడాకి కాలు. అసలు సరకాలతో నేసుకొని కొడదామంటే కూడా ఏంటంటే పోయిపోతావు కదా, నేను మనసుమ్ ఎక్కితామని మా ఫీలింగ్ అంతే. లాస్ట్ ఇంక మా చేతుల నుంచి పోతావు కదా, బాధ పెట్టకూడదని నా ఫీలింగ్ అంతే. చూశారు కదా ఎంత బాధ పెట్టినా చేతనే కొట్టి ఎంత దొబ్బినా కూడా అసలు ఎక్కువ అరస్తావు ఎక్కలాక. దానికోసమే ఇంక మాకు ఇంక ఎట్లనగానే ఎక్కేలాగా తప్పదు. ఇప్పుడు ఒక 2 ఏళ్ళు కొట్టైనా సరే ఇంక ఎక్కుతామనుకుని నేనే. ఆ దిబ్బు కడ కొద్దిగా హైట్ తక్కువ ఉండదు, ఈడ హైట్ ఇంకొద్దిగా సరిపోతుంది. ఈడ ఎక్కించే కొద్దిగా అవకాశం కూడా బాగుండదు. మరి ఈడన్నా మనసుమ్ ఏట్లు తినుకున్నట్లు ఎక్కితే బాగుండే. అసలు హైటు ఎక్కని కూడా బందోబస్తు ఉంటుంది. అయినా సరే ఎంత గుద్దు కడ దొబ్బినా కొట్టకూడదు అనకేసి ఎంత అన్నా కూడా అసలు ఎక్కేకు ఇంకేం చేస్తాం. ఎంత కొట్టకూడదని అనిపించినా కూడా ఇంకా తప్పదు, ఇంకా ఎక్కియాలి కదా. ఇంకా ఎటోరు మనసు ఎక్కితే ఎక్కుతామనుకుంటే కానీ ఎక్కలేదు. ముందర కాలు పెట్టుకేసి ఇంకా ఎక్కియాలంట. ఇట్లా ఎక్కి ఇంతే కూడా ఎక్కుతుంది అంటారు. ఇప్పుడు కూడా ట్రై చేస్తాను ఎక్కుతుంది ఇట్లా అన్నకేసి. ఇట్లా దొబ్బినా కూడా అసలు ఎంత దొబ్బినా ఎక్కదు. దానికోసమే మరి తప్పదని కాసి కొట్టినట్లా. అందరనా ఎక్కించే అనుభవం కూడా లేదు, ఎక్కించినప్పుడు పెద్దగా చూసింది కూడా లేదు ఎద్దుల్ని. దానికోసమే ఈ తిప్పులు ఎట్లనే సరే ఎక్కేయాలనుకున్నాను. మరి బడి
వచ్చాయి పెద్ద ఏతాడు నాకే ఎద్దుల మనిషే. ఈ ఎద్దుల మనిషి అంటే ఇంక ఎద్దుల ఎద్దులు ఒట్లు కొట్టాలన్నా ఎద్దులను కిందకి గడపాలన్నా ఏమైనా కాళ్ళట్లా చూడాలన్నా కూడా కిందకి ఎద్దునేయాలంటే ఈ పెద్ద ఎక్కిందే. ఇప్పుడు కూడా వచ్చాడా ఎక్కిస్తాడని ధైర్యం గడిచేప్పి ఇంకా ఎట్లని కానీ అనుభవం అతనికి. చూశారు కదా మేము ఇంతలా తిప్పలపడి ఇంతలా చేసినా కూడా ఎక్కిలేదు ఈ కొడుకు ఒక్క దెబ్బకి ఎక్కించుడే ఆ పెదయ్య. మరి ఆ పెదయ్యకి అనుభవము ఇప్పుడుదా ఒక చిన్నప్పటి నుంచి అవటంలోనే అనుభవము. ఇప్పుడు ఈ ఏదని ఎట్లా చేస్తానో మరి ఏది కూడా ఇంత సింపుల్గా ఎక్కితే బాగుండే. సారీ నా కెమెరామెన్ వాడు సరి తీయలేదు మా అన్న కొడుకు ఎట్లాదినేమి ఇంకా మడుచము ఎక్కతే ఎక్కడిసా కాళ్ళు గిల్లు ఏమి దెబ్బతినుకున్నట్లా వాడు ఇప్పుడు నన్ను సరిగ్గా చూపించలేదేమో కానీ నేను అవుట్లను ప్రేమతో ఒక్కసారి దూకసి కిందికి దిగిడిచి ఎందుకంటే అవుట్లతో ఉన్న అనుభవం 10 సంవత్సరాలది అని బాధతో లాస్ట్కి ఒకసారి చూసి మరి కొత్త ఎద్దులు తీసుకున్నాయి. మేము అవుట్లు పట్టుకున్నానికి సంతోషం అనిపించినా కూడా ఒకవైపు ఆ ఎద్దులు వేయమని కొద్దిగా బాధ కూడా ఉండదు. కానీ మరి తప్పదు మామూలు ఇంకా మేము తీసుకున్నది ఎద్దులు. ఎద్దులు ఎంత అంటే తర్వాత చెప్తాంలే మా ఇంటి కట్టుకైతే పట్టుకుని వచ్చాను. ఎందుకంటే ఒక ఆవు కొన్నా ఒక ఎద్దు కొందినా ఎప్పటికైనా కూడా కొత్తది ఇంట్లోకి దాటించుకునే పోతామన్నమాట. ఇంట్లోకి ఈ లోపలికి దాటాల అది కూడా కాయ కొట్టుకేసి పూజ చేసి బొట్లు పెట్టుకేసి దాటేసామన్నమాట. బొట్లు ఆ వల్ల అయితే పెట్టామే ఇప్పుడు ఇంకా కాయ కొట్టి ఇంకా దాటించేది మా వదిన కాయ కొట్టేది. జరగండి మీరు కింద కాదు కూడా ఏ గిరి చిరుకు రోడ్గా ఇలా ఇంట్లోకి దాటించుకునే ఆచారం గురించి తర్వాత చెప్తానులే. ఇప్పటికైతే ఈ ఎద్దు వాడి సంగ బూకాలు పెట్టేది దాటేదే మరి ఇంకా ఇంకొక ఎద్దు ఈ ఎద్దు ఎట్లా చేస్తాను మరి ఈ ఎద్దును కూడా ఇదే పూజ చేసుకసి దాటి అలా కాయతే కొట్టలేము లేదంతా ఇంకొకటేసారి ఇంకొట్టింది లెక్క. కాకపోతే ఇది కొద్దిగా బిత్తురుండదు మరి ఎట్లా చేస్తాను మడుసం దాటితే బాగుండే ఇది కూడా బూకాలు పెట్టుకేసి. చూశారు కదా ఎంత బిత్తురుండానో మరి దాటేటప్పుడు మరి ఇంకే ఎట్టెట్లు చేస్తానో మరి మొత్తానికైతే బొట్లవాళ్ళు పెట్టించుకుంటుంది కొద్దిగా నిదామే అందుకే ఇంకా తొండలాడతాలే నేను అట్లా ఇంక కొద్దిగా గట్టి పట్టుకునేనే ఎంత తొండలాడితే ఉండదులే ఈడ ఎట్లా నిదామం చేసి చేసుకుంటాను. కానీ దాటేటప్పుడు మొడసం దాటాలా మరి ఎట్లా దాటుతానో మరి అమ్మాయ ఇది కూడా సక్సెస్ఫుల్లీ బాగా మడుసం దాటే బూకాలు పెట్టుకేసి ఇంకా మొత్తానికైతే లోపలికి వచ్చామే. ఈ మా ఆచారం గురించి చెప్పాలంటే ఏం లేదు పొలంలోన పంటలు బాగా దావాలని ఇంట్లో ధనము నింబడాలని కాసే ఎద్దులను కొత్తగా ఎద్దులు తెసిగిన ఇట్లా పూజ చేసి బూకాలు పెట్టి దాటిస్తాము అది మా ఆచారం అని అంటాం. మేమంటే మేమోటే కాదు మా అట్లా పల్లెటూరులో ఎవరైనా సరే ఇట్లా ఎద్దులను కొత్త ఎద్దులు తెచ్చారంటే ఇట్లా పూజ చేసే బూకాలు పెట్టి ఇంట్లోకి దాటిస్తారు. మొత్తానికైతే మేము ఇంకా కట్టేసే గుడిసికాటుకి అయితే పట్టుకుని వచ్చినా నీళ్ళు తాగమంటే నాకులు నాకుతావు ఎందుకంటే కొత్త కొడుతు కదా అంతే ఏ ఎద్దులన్నా కూడా. ఇప్పుడు బండి కట్టుకుని శని పోవాలా ఫస్ట్ టైం కదా బండికి ఎట్లా వస్తావు మరి నువ్వేమవుతుంది సపరిచే
నువ్వు జరుగు మరి గిట్లా బండికైతే సక్సెస్ఫుల్లీ మడుసూము వచ్చే మరి మరి ఇదే మడుసూము ఈ బండి పోయే దాంట్లో కూడా బాగుంటే బాగుండే. ఎందుకంటే ఇవి కొద్దిగా ఎందుకంటే సన్నదుళ్ళు కదా, ఇది ఒకటి 4 బొండ్లు వేసేదే, ఒకటి 2 బొండ్లు వేసేదే. ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రకృతి మాకు కొద్దిగా ఆటంకం కలిగించేదే. దీంట్లోనే సక్సెస్ఫుల్ ఎంత మడుసం పోతే ఎద్దులు కూడా అంత మడుసం ఉంటామని నేను కూడా నమ్మితే అప్పుడు దానికోసమే ఇక్కడ బెండ్ ఉండదు, ఇక్కడ రూమ్ ఉండదు, గాలి తగలతానే టెన్షన్ అనమాట. అదే కొత్త దుళ్ళు సన్న దుళ్ళు నేను కొత్త కదా వాటికి, దానికోసమే ఇది ఎడదొక్కదా తగిలిస్తాం అనుకుంటే మీ కానీ మడుసం ఇక్కడికి బెండ్కి తగులుకున్నట్ల ఇక్కడ రూమ్కి తగులుకున్నట్ల దాటొచ్చా. ఇది చెప్పేది మర్చిపోయినా, ఇది తీసుకునింది మా ఊరోళ్ళువే, మాకు తెలిసిన వాళ్ళువే తీసుకునేవి, బాగుపోతామని చెప్పరే దానికోసమే తీసుకున్నట్లా. ఇవి రేట్ ఎంతో చెప్పలేదు కదా, ఎంత అంటే 92,000 ఇవి డబ్బులు. టెంకి కాతే వచ్చామా? అదే టెంక్ అంటే మా ముందు షోట్ ఎప్పటికి వచ్చే మా చేను కట్టుకు వస్తే వచ్చామా, వచ్చదా మీకేద్దండి పర్లేదు. బెండ్ అయితే మటుకి బాగోదా బెండ్ ఏమి రా, ఇప్పుడు కట్టిన దూడు కూడా పోతుంది. అంటే ఒకటి పెర్రు ఉంటే అక్కడ ఎగిరేది ఇక్కడ ఎగిరేది తిప్పేటప్పుడు ఎక్కడ రసపడితే అక్కడ బాధిరుతాయి ఎక్కలేదు. ఈ సాకే గెలం కట్టినప్పుడు తెలుస్తుంది ఈ సద్ద గుంటు గట్ట లాగి సద్ద, ఈ సద్ద గుంటు కట్టినప్పుడు చూద్దాము ఎట్లా పోతాం అనేది. ఇప్పటికి అతికినా ఇంక లెక్కలేదు, ఇంకా మడుసుమతే వచ్చే బండి. ఇంకా ఇప్పటికైతే ఈ వీడియోకి అయితే ఇంతే. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకి సబ్స్క్రైబ్ చేసుకుని నాలంటూ కూడా సపోర్ట్ చేయండి అన్న. ఇంకా అలాగే పిల్లలు ఎవరైనా ఉంటే మటుకి చదువుకోనండి. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ ఇంకా రేపటి వీడియోలో కలుద్దాం.